ఎటువంటి అనుమతులు లేకుండానే యాజమాన్యం శ్రీ చైతన్య స్కూల్ను ప్రారంభించింది. దాదాపు 160 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్స్ పేరిట డబ్బులు వసూలు చేశారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్ నిర్వహించారు. కనీస ఫీజు ఈ విద్యా సంవత్సరానికి 130,000 రూపాయలు వసూలు చేశారు. శ్రీ చైతన్య స్కూల్ వ్యవహారంపై కుత్బుల్లాపూర్ విద్యాశాఖ మండలాధికారి వసంతకుమారి సీరియస్ అయ్యారు. అంతేకాకుండా స్కూల్ను సీజ్ చేశారు.